कुरुक्षेत्र लॉक्स इवाल मनम केक एला चेयालो चूद्दामंडी। ई केक नु बर्थडे कैना चिन्न चिन्न फंक्षन लकु वेटकैना चेसुकोवच्चंडी। इप्पुडु केक एला चेयालो चूद्दामंडी। ముందుగా ఒక బౌల్ లో 1/4 కప్పు వరకు పాలు తీసుకోవాలండి। ఇందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి 1/4 కప్పు ఆయిల్ తీసుకోవాలండి। ఆయిల్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోండి, తక్కువ అయితే కేక్ అనేది గట్టిగా వస్తుంది। నెక్స్ట్ ఇప్పుడు 1/2 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి। మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవచ్చండి। నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి। షుగర్ తీసుకునేలాగా అయితే 1/2 కప్పు వరకు తీసుకోండి। ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల వరకు పక్కన ఉంచాలి। ఇక్కడ నేను కేక్ ను కేక్ పాన్ లో కాకుండా కుక్కర్ లో చించబోతున్నానండి। ఇప్పుడు కుక్కర్ లో కొంచెం నెయ్యి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। తర్వాత కొంచెం మైదా పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి। కేక్ అంటుకోకుండా ఉంటుంది, ఇలా స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా దంతా ఇలా వంపేయాలండి। నెక్స్ట్ ఒక జల్లెడ తీసుకొని 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి। మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి। ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఈ స్పూన్ తో 1 స్పూన్ చాకో పౌడర్ తీసుకున్నానండి। 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడ్ salt తీసుకోవాలండి। ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి। తర్వాత వీటిని ఇలా జల్లడ పట్టుకోవాలండి। ఇది మాత్రం మిస్ కాకుండా చూసుకోవాలండి, ఎందుకంటే దీని మీదే ఫ్లఫ్ నేచర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది। సో ఇప్పుడు ఇలా జల్లెడ పట్టుకున్నాం కదా, వీటిని ఇలా బాగా కలుపుకోవాలండి। నెక్స్ట్ ముందుగా తయారు చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా, అందులోకి ఈ పౌడర్ ని ఈ డ్రై కంటెంట్స్ ఉన్న పౌడర్ ని అన్నిటిని యాడ్ చేసుకోవాలండి। ఇలా తీసుకున్న తర్వాత ఈ లిక్విడ్ లో ఈ డ్రై కంటెంట్స్ ను ఇలా కలుపుకోవాలండి। వీటిని ఉంటలు ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి, స్మూత్ గా ఉండేలాగా చూసుకోవాలి। వీటిని కటన్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవొచ్చండి, నేనైతే ఇలా కలుపుకుంటున్నాను। సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి, గట్టిగా ఉన్నట్లయితే కొంచెం పాలు యాడ్ చేసి మళ్ళీ కలుపుకోండి। సో ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా ఈ కుక్కర్ లో దీని బ్యాటర్ ను ఇలా నేను పోర్ చేసుకుంటున్నానండి। సో ఇలా పోర్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ బాగా ట్యాప్ చేయండి, ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఎయిర్ గ్యాప్స్ ఉంటే వెళ్ళిపోతాయి। సో ఇప్పుడు నేను ఒక పెన్నం పెట్టి అందులో salt వేసానండి, salt ని వేడి చేస్తున్నానండి। సో నేను ఇక్కడ పెన్నంలో salt తీసుకున్నా కదండి, ఇక్కడ పెన్నం లేకుండా ఉంటే ఒక అల్యూమినియం ప్లేట్ మీద salt స్ప్రెడ్ చేసి కూడా వేడి చేయొచ్చండి। ఇలా వేడెక్కిన తర్వాత కుక్కర్ ను ఈ పెన్నంలో పెట్టాలండి, కుక్కర్ కు విజిల్ లేకుండా చూసుకోవాలి। సో ఇప్పుడు కుక్కర్ ను పెనంలో పెట్టిన తర్వాత ఒక 30-35 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేడి చేయాలండి। సో ఇప్పుడు కేక్ రెడీ అయిందా లేదా అని మనం ఇలా టూత్ పిక్ పెట్టి చూస్తే అది తడి అంటకుండా వచ్చింది అనుకోండి, కేక్ రెడీ అయినట్లు। ఒకవేళ తడిగా ఉంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచండి। కేక్ రెడీ అయిన తర్వాత ప్లేట్ మీద కుక్కర్ ను రివర్స్ లో పెట్టి ఇలా డీమోల్డ్ చేసుకోవాలండి। కేక్ అన్నది పూర్తిగా చల్లారిన తర్వాతే మనము డీమోల్డ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి। కేక్ను ఇలానే అయినా తినొచ్చండి, లేదా నేను ఇక్కడ చూపించుతున్న విధంగా కేక్ పైన ఇలా షుగర్ సిరప్ ను ఫస్ట్ యాడ్ చేసుకుంటామండి। కేక్ ఎందుకంటే షుగర్ సిరప్ యాడ్ చేయడం వల్ల కేక్కు మరింత టేస్ట్ పెరుగుతుంది। ఇప్పుడు ఇక్కడ చాకో స్ప్రెడ్ ను నేను స్ప్రెడ్ చేస్తున్నానండి, అంటే బర్త్డేల కోసం అలా అని చెప్పాను కదా। సో ఇప్పుడు ఇక్కడ నేను చాకో స్ప్రెడ్ ను స్ప్రెడ్ చేస్తున్నాను। ఇక్కడ కేక్ను 2-3 లేయర్స్ లాగా అయినా కూడా చేసుకొని ఈ చాకో స్ప్రెడ్ అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చండి, చాలా అందంగా ఉంటుంది। ఇప్పుడు మనం కేక్ను మన ఇష్టం వచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి, నేనైతే ఇక్కడ జెమ్స్ పెట్టి డెకరేట్ చేస్తున్నానండి। సో ఇక్కడ కేక్ను 2-3 లేయర్స్గా కూడా కట్ చేసి మనం ఈ చాకో స్ప్రెడ్ను స్ప్రెడ్ చేసుకోవచ్చండి, దీనిపైన డెకరేషన్ పర్పస్ మనం ఏవైనా యూజ్ చేసి మంచిగా డెకరేట్ చేసుకోవచ్చండి।
వీటి మీద డ్రై ఫ్రూట్స్ కూడా వేసి డెకరేట్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.